టికెట్ లేదు టికెట్ లేదు టికెట్ లేదు అన్నాడు 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్రకటించిన టికెట్ మందే రాసుకోండి 175 ఫస్ట్ మందే టికెట్ లేదన్న జాంగోలుగా చెప్తున్నా ఫస్ట్ టికెట్ మాదే రేపు మీరు అన్నారు గెలవలేరని గెలిచేది ఫస్ట్ మందే అతనికి డూపులు డూపులు తెలియవు మ్యాపులు తెలియవు అతనికి ఓన్లీ అభివృద్ధి 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 ఈరోజు నేను చెప్తున్నాను ఒక మాట నడుమున్న ఆయన నేను చచ్చిపోయేదాకా ఒక ఒక నన్ను ఒక పొడుస్తున్నది ఏంటంటే క్రికెట్ బెట్టింగ్ అని నేను చచ్చిపోయేదాకా ఇది మొయ్యాలన్నాడు అది చాలా మందికి బాధేసింది ఎందుకంటే మేము దగ్గరగా చూసినాను క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళు ఆ వాతావరణం వేరు తమ్ముళ్ళు ఆ జాంగలు చెప్తున్నా ఆ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఒక్కటి నిరూపించండి నా సొంత డబ్బులు 25 లక్షలు మీకు ఇస్తా 25 లక్షలు రాసుకోండి 25 లక్షలు నా ఇంటి తలుపు దగ్గర నిలుగో బెట్టింగ్ చేశాడని ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు ఇన్ని కాంప్లెక్స్లు కడుతున్నారు ఇన్ని చేస్తున్నారు ఒక్క రూపాయి తీసుకున్నట్టు కానీ వస్తే 10 లక్షలు నా సొంత డబ్బులు ఇస్తా దట్ ఈస్ అనిల్ కుమార్ యాదవ్ గుర్తుపెట్టుకోండి డబ్బు లేకపోవచ్చు అవతల వాళ్ళలాగా ఇంకోటి లేకపోవచ్చు ఇంకోటి లేకపోవచ్చు కానీ ప్రాణాలు ఇచ్చే సైనికులు ఇతని దగ్గర ఉన్నారు యుద్ధం చేసేదానికి రెడీ ఫస్ట్ ఇన్ చెప్తున్నాడు అన్నా మనం యుద్ధం న్యాయంగానే చేద్దాం అన్యాయంగా అవద్దని దయచేసి ఈసారి మాత్రం గుర్తుపెట్టుకోండి భారీ ఎత్తు మెజార్టీతో మనం గెలిపిద్దాం రెండు రోజులు మెడ్రాస్కు పోతే కట్టేస్తున్నాడు బిల్డింగ్ చేసేస్తా నీ అమ్మ పడవలో ఫోటో తీసి పెట్టండి రా ఏం బిల్డింగ్ ఇంకా ఫ్యామిలీతో బాగుడదా అంటే మీరేనా అంటే మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన బాగుడదు అనమాట కులం నన్ను చాలా మంది అడిగారు కులం కులం స్నేహానికి లేని కులం రక్తం ఎక్కించుకునేటప్పుడు లేని కులం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కులం రాజకీయాలు అప్పుడు ఎందుకు వస్తుంది కులం ఆ కులం అనేది ఒకటే పెళ్ళిళ్ళప్పుడు కులం చూసుకోండి అవతలలో ప్రేమించడం కాదు ఆ కులం కూడా లే అర్థమైంది ఇక టికెట్ లేదు టికెట్ లేదు టికెట్ లేదు అన్నాడు 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్రకటించిన టికెట్ మందే రాసుకోండి 175 ఫస్ట్ మందే టికెట్ లేదన్న జాంగోలుగా చెప్తున్నా ఫస్ట్ టికెట్ మాదే రేపు మీరు అన్నారు గెలవలేరని గెలిచేది ఫస్ట్ మందే అతనికి డూపులు డూపులు తెలియవు మ్యాపులు తెలియవు అతనికి ఓన్లీ అభివృద్ధి 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 ఈరోజు నేను చెప్తున్నాను ఒక మాట నడుమున్న ఆయన నేను చచ్చిపోయేదాకా ఒక నన్ను ఒక పొడుస్తున్నది ఏంటంటే క్రికెట్ బెట్టింగ్ అని నేను చచ్చిపోయేదాకా ఇది మొయ్యాలన్నాడు అది చాలా మందికి బాధేసింది ఎందుకంటే మేము దగ్గరగా చూసినాను క్రికెట్ బెట్టింగ్లు ఆడేవాళ్ళు క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళు ఆ వాతావరణం వేరు తమ్ముళ్ళు ఆ జాంగలు చెప్తున్నా ఆ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఒక్కటి నిరూపించండి నా సొంత డబ్బులు 25 లక్షలు మీకు ఇస్తా 25 లక్షలు రాసుకోండి 25 లక్షలు నా ఇంటి తలుపు దగ్గర నిలుగో బెట్టింగ్ చేశాడని ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు ఇన్ని కాంప్లెక్స్లు కడుతున్నారు ఇన్ని చేస్తున్నారు ఒక్క రూపాయి తీసుకున్నట్టు కానీ వస్తే 10 లక్షలు నా సొంత డబ్బులు ఇస్తా దట్ ఈస్ అనిల్ కుమార్ యాదవ్ గుర్తుపెట్టుకోండి డబ్బు లేకపోవచ్చు అవతల వాళ్ళలాగా ఇంకోటి లేకపోవచ్చు ఇంకోటి లేకపోవచ్చు కానీ ప్రాణాలు ఇచ్చే సైనికులు ఇతని దగ్గర ఉన్నారు యుద్ధం చేసేదానికి రెడీ ఫస్ట్ ఇన్ చెప్తున్నాడు అన్నా మనం యుద్ధం న్యాయంగానే చేద్దాం అన్యాయంగా అవద్దని దయచేసి ఈసారి మాత్రం గుర్తుపెట్టుకోండి భారీ ఎత్తు మెజార్టీతో మనం గెలిపిద్దాం రెండు రోజులు మెడ్రాస్కు పోతే కట్టేస్తున్నాడు బిల్డింగ్ చేసేస్తా నీ అమ్మ పడవలో ఫోటో తీసి పెట్టండి రా ఏం బిల్డింగ్ ఇంకా ఫ్యామిలీతో బాగుడదా అంటే మీరేనా అంటే మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన బాగుడదు అనమాట కులం నన్ను చాలా మంది అడిగారు కులం కులం స్నేహానికి లేని కులం రక్తం ఎక్కించుకునేటప్పుడు లేని కులం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కులం రాజకీయాలు అప్పుడు ఎందుకు వస్తుంది కులం ఆ కులం అనేది ఒకటే పెళ్ళిళ్ళప్పుడు కులం చూసుకోండి అవతలలో ప్రేమించడం కాదు ఆ కులం కూడా లే అర్థమైంది ఇంకా